ప్రకాశం జిల్లా ఒంగోలులోని పంచాయతీరాజ్ అతిథి గృహం భవనంలో ప్రకాశం జిల్లా సర్పంచుల సంఘం సర్వసభ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం బెజవాడ శ్రీరామమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రాచార్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీలే గ్రామ ప్రభుత్వాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తున్న పంచాయతీ పరిధిలోని సచివాలయాలలో సర్పంచులకు ఎటువంటి గౌరవం దక్కడం లేదని తెలిపారు. పంచాయతీ సర్పంచుల సంఘం కార్యవర్గ సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది. దీని సందర్భంగా అధ్యక్షులు ఈ యొక్క ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ మరియు కమిషనర్ పంచాయతీరాజ్ వారికి కూడా మేమందరం కూడా ఈ యొక్క తీర్మానాలు పంపడం జరుగుతాం. ముఖ్యంగా గత 6 నెలలుగా ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పటికీ గ్రామాల్లో ఇంకా అధికారుల పాలన సాగుతుందని చెప్పి మాందరం భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పంచాయతీ పాలక వర్గాలకు ఉన్నటువంటి హక్కులు బాధ్యతలు ఈరోజు ఈ యొక్క సచివాలయం తదితర అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. కానీ పని చేయాలన్న నేపథ్యం శానిటేషన్ కొట్టాలన్నా లేకపోతే ఇంకొక మొక్కలేయాలన్నా వీటికి మాత్రం సర్పంచులు బాధ్యతలు చేస్తూ మిగతా వ్యవహారాలన్నింటినీ అధికారుల చేతుల్లో ఇస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలని మేమందరం కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తాము. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 6 నెలలుగా సర్పంచులకి ఎలాంటి బిల్లులు చేసిన పనులకి కరోనా రెండవ వేవ్లో అనేక గ్రామాల్లో ఖర్చు పెట్టినటువంటి బ్లీచింగ్ తదితర శానిటేషన్ ఖర్చు పెట్టినా కూడా ఒక రూపాయి కూడా ఈరోజుకి డ్రా చేసుకోవడానికి విధి విధానాలు లేవనేది స్పష్టం చేస్తూ ఉన్నాయి. అదే సిఎఫ్ఎంఎస్ పేరుతో ఈరోజు ఈ పేమెంట్స్కి అడ్డంకిగా మారుతున్న సిఎఫ్ఎంఎస్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే చెల్లింపులు వెంటనే సర్పంచులకి చేసిన పనులకి చెల్లింపులు జరపాలని మా యొక్క ప్రధాన డిమాండ్. అంతేకాకుండా ప్రకాశ్ జిల్లా సర్పంచ్ సంఘం మా హక్కుల కోసం పోరాటం చేసే దశగా మొదటగా మా సర్పంచ్ సంఘ వ్యవస్థాపకులు వీరభద్రాచారి జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు అదే కార్యదర్శులు అందరం కలిసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడిగే ఒకటే, గత 6 నెలలుగా మేము సర్పంచులుగా ఎన్నిక అయ్యాము. ఇంతకుముందు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఆ పంచాయతీలో సర్పంచ్ ఆధీనంలోనే అన్ని కార్యక్రమాలు నడిచేది. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వాలంటీర్ వ్యవస్థ సెక్రటరీస్ సచివాలయ వ్యవస్థలో ఉన్న ఉద్యోగస్తులు కూడా మాకు సంబంధం లేకుండా నడుస్తూ ఉంది. అక్కడ ఏదన్నా డ్యామేజ్ అయితేనే మా దృష్టికి వస్తుంది, కానీ ముందుగా మా దృష్టికి ఏమీ రాకుండా అక్కడ కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి ఇది చాలా ఇబ్బందిగా ఉంది గ్రామాలలో, ఇది మార్పు చెందాలి. అక్కడనే మేము గతంలో మేము వచ్చిన తర్వాత కొన్ని శానిటేషన్ కానీ వీధి లైట్లు కానీ వాటర్ మంచినీళ్ళు కానీ ఇది ప్రధానంగా మాకు చాలా సమస్యగా ఉంది గ్రామాలలో. ఈ మేము పనిచేయాలంటే మాకు మేము పనిచేసి బిల్లు పెట్టాలంటే మాకు డబ్బులు రావట్లేదు. అది కొత్తగా సిఎంఎఫ్ఎస్ అని ఒకటి పెట్టారు. మేము పనిచేసి బిల్లు పెట్టిన తర్వాత డబ్బులు ఇప్పుడు వస్తే ఎంతవరకు మాకు అర్థం కావట్లేదు, అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ పచ్చతోరణం అని స్వచ్ఛ సంకల్పం అని ఇంకా కొన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ పెట్టి మా దాదాగా పనిచేయాలని చేయమని చెప్తా ఉంది. అసలు మేము పెట్టిన డబ్బులకే రాకుండా మేము ఏ విధంగా పనిచేయాలి? ఇట్లాంటి డిమాండ్లు ఎన్నో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ద్వారాగా కలెక్టర్ ద్వారాగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని మా డిమాండ్స్ సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పేరు సర్పంచ్ బిందసేనారెడ్డి, తాండూరు మండల సర్పంచ్ సంఘం విప్లవపురం సర్పంచ్ విప్లవ ఉపాధ్యక్ష. సర్పంచ్
అధ్యక్ష మీటింగ్లో పాల్గొని మేము ఒకటే గవర్నమెంట్ అడుగుతున్నాం. మేము అడిగేట ఒక పెద్దలని ఎవరైనా మా భార్య గుర్తించి న్యాయం చేయాలి. ఏదైనా పథకాలు అని చెప్తున్నారు కానీ మా దాక రావట్లేదు. మేము సర్పంచులైనా కానీ ఒక గ్రామంలో కానీ ఒక సచివాలయంలో కానీ ఒక వాలంటీర్ చెప్తున్నాం. లేదా పంచాయత్ సెక్రటరీ కానీ ఎవరైనా కానీ గుర్తించట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని ఒకటి గుర్తించే విధంగా మమ్మల్ని గౌరవిస్తున్నాము. గుర్తించడానికి మాకు సరిగ్గా గుర్తించి పథకాలు చేసినాం కానీ మాకు ఏమి బిల్లు రావట్లేదు. ఒక నీళ్ళ సభలో లేకపోయినా నీళ్ళు తెప్పించాము, కరోనాని శానిటైజర్ చేయించాము, ఇంకో టీవీ లైట్లు అన్నాము. అవి మా అందరూ ఏమన్నా కానీ ప్రజలకు అడిగించుకుంటాం, కొన్ని చేయించాము. ఒక బిల్లు రావట్లేదు. ఒక గ్రామానికి 15 లక్షలు ఒక గ్రామానికి అది చేయించాము, కాకపోతే ఏమి బిల్లు కాలేదు. మా బిల్లులు వచ్చేటట్టు సహకరించి అందరూ గుర్తించుకోవాలి. సర్పంచ్ ఖమ్మం మండలం చిన్నకం గ్రామ పంచాయతీ సర్పంచ్ని, పంచాయతీ ఎలక్షన్ అయిన రోజు నుంచి మేము చేసిన బిల్లు పనులకు బిల్లులు రావడం చాలా కష్టం ఉంది. మా పరిస్థితి చాలా ఎలక్షన్లకు చాలా నష్టపోయినాం. ఇప్పుడు బిల్లులు రాక ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం మా ఎందు మా కార్యవర్గ యొక్క సమావేశంలో తీర్మానం చేసి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మా యొక్క ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం చేస్తారని ముఖ్యం ప్రార్థిస్తున్నాం.